వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డే 40. సో ఈరోజు తోటి మనం 1000 questions అయితే నేర్చుకోవడం జరిగింది. ఈ 1000 questions అఫ్కోర్స్ మీకు 500 questions రావచ్చు, కొన్ని క్వశ్చన్స్ 100-150 వరకు మనం క్వశ్చన్స్ ఎప్పుడు చూడకపోయి ఉండొచ్చు, కొన్ని క్వశ్చన్స్ కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు. సో మనం చదువుకోవాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి, ఈ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది తెలియాలి ఆస్పిరెంట్కి. మెయిన్గా అది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు, కొన్ని టాపిక్స్ అసలే అడగడు. సో అలాంటి టాపిక్స్ని స్కిప్ చేయడం నేర్చుకోవాలి. ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండో వాటిని ఎక్కువగా రివిజన్ చేయడం మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. సో అది మీకు అర్థమైన రోజు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు, ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అండ్ అదేవిధంగా ఈరోజు మనం క్లాస్ కనుక చూస్తే 976 to 1000 questions వరకు నేర్చుకుందాం. వేర్ ఇన్ ఇండియా డిడ్ ద ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ? ఫ్రెంచ్ వారు తమ మొదటి కర్మాగారాన్ని భారతదేశంలో ఎక్కడ స్థాపించారు? సూరత్లో. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఎవరు ఎక్కడ స్థాపించారు మొదటి కర్మాగారాన్ని అనేది, ఓకేనా? అండ్ విచ్ రూలర్ సెటప్ ఫౌండరీస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కెనాన్స్ ఇన్ లాహోర్? లాహోర్లో ఫిరంగుల తయారీకి ఫౌండరీస్లను ఏర్పాటు చేసిన పాలకుడు ఎవరు అనే క్వశ్చన్ వేశాడు. లాహోర్లో మహారాజా రంజిత్ సింగ్. విచ్ రూలర్ గాట్ యూక్లిడ్స్ ఎలిమెంట్స్ ఆఫ్ జియోమెట్రీ ట్రాన్స్లేటెడ్ ఇన్ సాంస్క్రిట్? యూక్లిడ్ యొక్క ఎలిమెంట్స్ ఆఫ్ జియోమెట్రీని సంస్కృతంలోకి అనువదించిన పాలకుడు ఎవడు? ఈ జియోమెట్రీని సాంస్క్రిట్లోకి ట్రాన్స్లేట్ చేసిన పాలకుడు ఎవరు అనే క్వశ్చన్ అడిగాడు. అంబార్కు చెందిన సవాయి జైసింగ్. విచ్ రూలర్ గేవ్ డొనేషన్ ఫర్ సెట్టింగ్ అప్ ద ఐడల్ ఆఫ్ గాడెస్ శారదా ఇన్ ద టెంపుల్ ఆఫ్ శ్రీంగరి? శృంగేరి ఆలయంలో శారదాదేవి విగ్రహం ఏర్పాటుకు విరాళాలు ఇచ్చిన పాలకుడు టిప్పు సుల్తాన్. ఎండ్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ చేంజింగ్ ద డిజిగ్నేషన్ ఆఫ్ హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద కౌన్సిల్ టు దట్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఇండియన్ ద కెపాసిటీ ఆఫ్ లా మెంబర్ ఇన్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్? దీస్ ఆర్ ద మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్. సో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార కార్యకలాపాల ముగింపు కావచ్చు. కౌన్సిల్లోని అత్యున్నత కార్యనిర్వాహక అధికారి హోదాను భారత గవర్నర్ జనరల్గా మార్చడం మరియు గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయ సభ్యుని సామర్థ్యంలో భారతీయులను నియమించడం వంటివన్నీ కూడా ఎప్పుడు చేశారనే క్వశ్చన్ వేశాడు. చార్టర్ యాక్ట్ 1833. సో చూడండి క్వశ్చన్ ఎంత పెద్ద ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన కర్మగాలితే అడుగుతారండి. విచ్ బ్యాటిల్ ఎస్టాబ్లిష్ ద బ్రిటిష్ సుప్రమేసీ ఇన్ ఇండియా? భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యాన్ని ఏ యుద్ధంలో స్థాపించారు? అఫ్కోర్స్ బక్సార్ యుద్ధం తర్వాత వాళ్ళకు దివానీ లభించింది. దివానీ అనేది మన బక్సార్ యుద్ధంలో మనం నేర్చుకోవడం జరిగింది, ఒకసారి చూడండి. వేర్ వాజ్ ద ఫస్ట్ జంతర్ మంతర్ అబ్జర్వేటరీ ఎస్టాబ్లిష్డ్ బై సవాయి రాజాసింగ్? సవాయి రాజా జైసింగ్ మొదటి జంతర్ మంతర్ అబ్జర్వేటరీని ఎక్కడ స్థాపించారు? జైపూర్లో. డ్యూరింగ్ హూజ్ రెయిన్ డిడ్ నాదిర్ షా ఇన్వేడ్ ఇండియా? నాదిర్ షా ఎవరి హయాంలో భారతదేశంపై దండెత్తాడు? మహమ్మద్ షా హయాంలోనైతే దండెత్తడం జరిగింది. వేర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ టిప్పు సుల్తాన్ లొకేటెడ్? టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని శ్రీరంగపట్టణం. హూ రెసిస్టెడ్ ద బ్రిటిష్ ద మోస్ట్? బ్రిటిష్ వారిని ఎక్కువగా ఎదిరించింది ఎవరు, ఎక్కువగా వారిపై పోరాడింది ఎవరు, ఎక్కువగా వారిని అనగదొక్కింది ఎవరు అనేది కనుక చూస్తే మరాఠా యోధులు, శివాజీ అని మనం చెప్తూ ఉంటాం కదా. When was the regulating act mean to overhaul the management of the East India Company's rule in India passed? Regulating act ఎప్పుడు చేయబడిందని క్వశ్చన్ వేశాడు 1773. కర్ణాటక వార్స్ వేర్ ఫౌట్ బట్ వెన్? కర్ణాటక యుద్ధాలు ఎవరి మధ్య జరిగాయి? బ్రిటిష్ వారు మరియు ఫ్రెంచ్ వారి మధ్య. వేర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ మహారాజా రంజిత్ సింగ్ లొకేటెడ్? మహారాజా రంజిత్ సింగ్ రాజధాని ఎక్కడ? లాహోర్లో. వేర్ ఇన్ సౌత్ ఇండియా డిడ్ ద బ్రిటిష్ సెటప్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ? బ్రిటిష్ వారు తమ మొదటి ఫ్యాక్టరీని దక్షిణ భారతంలో, సౌత్లో కనుక చూస్తే ఎక్కడ స్థాపించారంటే మచిలీపట్నం. వేర్ డిడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ సెటప్ ఇట్స్ ఫ్యాక్టరీ ఇన్? 1633. 1633 ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించింది? ఒరిస్సాలో. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఫ్రెంచ్ గెయిన్ పొజిషన్ ఆఫ్ మద్రాస్?
ఈ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మద్రాసును ఆక్యుపై చేయడం జరిగింది, స్వాధీనం చేసుకున్నారు 1746. ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ పవర్స్ ఇన్ ఇండియా అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇస్, భారతదేశానికి యూరోపియన్లు వచ్చారు వారి యొక్క ఆర్డర్ ఏంటి అని అడుగుతాను. పోర్చుగీస్, బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్. రంజిత్ సింగ్, అక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చిన వాటిని బేస్ చేసుకొని మాత్రమే ఈ క్వశ్చన్, ఇది గమనించాలి. విత్ విచ్ మిసైల్ వాజ్ రంజిత్ సింగ్ రిలేటెడ్? రంజిత్ సింగ్ ఏ మిసైల్తో సంబంధం కలిగి ఉన్నాడు? సుకార్ చికియా. వాట్ వాజ్ ద ఇమీడియట్ రీజన్ బిహైండ్ ద ఫస్ట్ కర్ణాటిక్ వార్? మొదటి కర్ణాటక యుద్ధం అసలు కారణం ఏంటి జరగడానికి? ఆస్ట్రియన్ సింహాసనం కోసం పోరాటం, అక్కడ ఆస్ట్రియన్ సింహాసనం కోసం జరిగిన కారణంగా ఈ వార్ అయితే స్టార్ట్ అయింది. విచ్ యాక్ట్ గేవ్ కార్న్వాలిస్ ద పవర్ ఆఫ్ ఓవర్ రైడ్ దట్ ఈజ్ ద డిసిజన్స్ ఆఫ్ హిస్ కౌన్సిల్? తన కౌన్సిల్ నిర్ణయాలను అధిగమించే అధికారాన్ని కార్న్వాలిస్కి ఏ చట్టం ఇచ్చింది అంటే 1786. హూ వాజ్ ద మొఘల్ ఎంపరర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ విచ్ వాజ్ ఫౌట్ బిట్వీన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్? ఎవరు అని అడుగుతా ఉన్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బెంగాల్ నవాబ్ మధ్య జరిగిన ప్లాసీ యుద్ధ సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడుగుతా ఉన్నాడు షా అలం 2. వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ద కన్క్లూజన్ ఆఫ్ ద ట్రీటీ ఆఫ్ అమృత్సర్? అమృత్సర్ ఒప్పందం ముగించడానికి గల కారణాలేంటి? సట్లేజ్ నది దాటాలన్న రంజిత్ సింగ్ ఆశయాలను ఆపడానికి ఇదైతే రావడం జరిగింది ఈ ట్రీటీ. విచ్ మొఘల్ ఎంపరర్ గేవ్ ఫైర్మ్యాన్ టు ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గ్రాంటింగ్ దెమ్ ఎక్స్క్లూసివ్ రైట్స్ టు ట్రేడ్ ఇన్ ఇండియా? ఏ మొఘల్ చక్రవర్తి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వాణిజ్యానికి ప్రత్యేక హంగులను మంజూరు చేస్తూ ఫర్మాన ఇచ్చాడు, అంటే పర్మిషన్ ఇచ్చాడు? ఫరూక్ సియర్. హూ అమంగ్ ద పీష్వాస్ సైన్డ్ ద ట్రీటీ ఆఫ్ బసేన్ విత్ ద బ్రిటిష్? పీష్వాలలో ఎవరు బ్రిటిష్ వారితో బసేన్ ఒప్పందంపై సంతకం చేశారు? బాజీరావు 2. పీష్వా అంటే ఏంటి అనేది తెలియజేయండి. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద అటోనమస్ కింగ్డమ్ ఆఫ్ ఔద్? స్వయం ప్రతిపత్తి కలిగిన ఔద్ రాజ్య స్థాపకుడు ఎవరు? సాదత్ ఖాన్, బర్హాన్ ఉల్ ముల్క్. సాదల్ ఖాన్, బర్హాన్ ఉల్ ముల్క్. సో మనం 1000 క్వశ్చన్స్ నేర్చుకున్నాం, ఇంకో 6000 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు త్వరలోనే ఇంకొక వితిన్ 4-5 డేస్లో మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి అవన్నీ కూడా. మేబీ బుక్ రిలీజ్ చేసే ఆలోచన అయితే ఉంది, చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.